తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్స్ మనకి బిహెచ్ఎంసి అడ్మిషన్స్కి మేనేజ్మెంట్ కోటా ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. అసలు ఎంతమంది అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉండారో చూద్దాం. మరి బిహెచ్ఎంసి కౌన్సిలింగ్ అయితే ఆల్రెడీ ఇవాళ 25th 4 PM నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 4 PM నుంచి మరి 27th మరి అక్టోబర్ అయితే రన్ అవుతుంది. మరి 25th నుంచి అయితే మరి ఈ రోజు నుంచి అయితే మరి ఈ వీడియో చేసే టైంకి మరి ఇప్పుడు నుంచి అయితే మీరు 27th లోపు అయితే మేనేజ్మెంట్ కోటా ఇక్కడున్న ఈ నేమ్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి దయచేసి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతమంది 298 మంది మాత్రమే అప్లై చేయాలి, అదర్స్ నాట్ అలౌడ్ అనమాట. ఆల్రెడీ ఎలా అప్లై చేయాలో మన ఛానల్లో కూడా పెడతాం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి న్యూస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేస్తేనే మనకి మీకు బిహెచ్ఎంసి, బిఏఎంఎస్, ఆయుర్వేదిక్ కానీ, బీడిఎస్, ఎంబీబీఎస్ కానీ, నీట్కి సంబంధించిన NEET 2025కి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తాను. మరి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా చూసినట్టయితే ఎంతమంది దాన్ని అప్లై చేశారంటే 298 మంది బిహెచ్ఎంసికి అప్లై చేయడం జరిగింది. ఎప్పుడైతే మెయిన్ ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట. మరి ఆల్రెడీ కాలేజీల లిస్ట్ కూడా మరి ఒక ఎన్ని కాలేజెస్ ఉండే, ఎక్కడ ఎన్ని కాలేజ్ సీట్లు ఏ విధంగా ఉండే, కేసర్లో ఉండే, శంషాబాద్లో ఉండే, అదేవిధంగా ఎంఎన్ఆర్ సంగారెడ్డి హోమియో మెడికల్, ఏదో ఈ విధంగా క్యాట్ సి అండ్ క్యాట్ సికి సంబంధించిన మరి సీట్ల వివరాలు కూడా మన ఛానల్లో పెడతాం జరిగింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈ వీడియో ముందు ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోలో కూడా డీటెయిల్డ్గా ఉండయి. ఇది ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ మెరిట్ లిస్ట్ వాళ్ళు మాత్రమే మరి అప్లై చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మరి థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.